టీడీపీ పొత్తు నేపథ్యంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది? పరస్పర పార్ట్నర్స్ లాగా కలిసిమెలిసి పని చేయడం జరుగుతుంది. పరస్పర పార్ట్నర్స్ ఏంటంటే ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతున్నటువంటి పార్ట్నర్స్ కలిసి చక్కగా ఒక కామన్ మానిఫెస్టోతో ఎన్నికల్లోకి వెళ్ళబోతా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాం. జనసేన పాత్ర కీలకమైన రోల్ జనసేనదేనండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనం గత ఎన్నికలను పరిశీలించినట్లయితే మనం ఇంచుమించు జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగానే 50 నియోజకవర్గాల వరకు కూడా వాళ్ళు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. వేరుగా పోటీ చేయడం కారణంగా అదే రెండు కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా జనసేన గెలుస్తుంది ఒకటో పాయింట్. రెండోది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టేటటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. మనం ఇది దేనికి ఉదాహరణ అంటే రాబోయే కాలంలో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ పాత్ర చాలా కీలకమైందండి. జనసేన పాత్ర ఎప్పుడు ప్రజల సంక్షేమం, ప్రజల సమస్యలకు అండగా ఉండేటువంటిది. అది టీడీపీతో పొత్తున్నా బీజేపీతో పొత్తున్నా అల్టిమేట్గా జనసేన పార్టీకి ఒక జెండా అజెండా ఏంటంటే పేదవాడి ఆకలి కేకై గర్జించడం, పేదవాడి సమస్యకు అండగా ఉండడం. ఆ దరిమిలోనే ఈరోజు ఎవరితో కలిసినా ఈ రాక్షస పాలన అంతమొందించడానికి 100% కుర్చీలోంచి దించడానికి ఈ వైసీపీ రహిత పాలన అందించడానికి 100% మేము కలిసినారనుకుంటున్నాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పార్టీలో పవర్ షేరింగే ఉంటుంది, తప్పనిసరిగా మనం మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే మీదే దృష్టి పెట్టాలి, తద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. వైసీపీ రాక్షస పాలనకి మనం ముగింపు పలకాలంటే కొన్ని సందర్భాల్లో మనం తగ్గాలి. మనం తగ్గుతున్నది కేవలం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పారు. అదేవిధంగా ఎక్కడ కూడా జనసేన పార్టీ తన కార్యక్రమాలు కానీ వారి ప్రచారాన్ని కానీ అన్ని స్థాయిలో క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలని కలుపుకొని అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే తెలియజేశారు. తప్పనిసరిగా ఈ వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈరోజు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నది పదవుల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదని మనోహర్ గారు కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే దోచుకుంటుందో, ప్రజల్ని పీడిస్తున్నారో, ఆ పీడిత తనాన్ని పోగొట్టాలన్నా, రాష్ట్రానికి స్వతంత్రం స్వేచ్ఛని తీసుకురావాలన్నా ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి రేపు ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. ఇకపోతే మీరు అడిగిన విధంగా జనసేన పాత్ర ఎలా ఉండబోతుందనంటే జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరి ఆత్మాభిమానం దెబ్బతినకుని విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా తగ్గకోకుండా ఈ యొక్క పొత్తు, రేపొద్దున ఎన్నికలు, ఎన్నికల అంతరం జరిగేటువంటి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అడుగులు వేస్తారని చెప్పాను అనుకుంటాను. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏది తీసుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారో, అదే సందర్భంలో ఆయనతో పాటు ఉన్న మేమందరం జనసేన ఎవరైతే ఉన్నాం అందరూ కూడా ఖచ్చితంగా ఆయన మాటను చెరసా వహిస్తాం. ఆయన కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన నశించాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం చేయాలని ఆయన అనుకున్నారు. ఈ సందర్భంలో భాగంగానే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒక చరిత్రను తిరగరాసి పార్టీగా ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మేము చెప్తున్నాం. టీడీపీతో పొత్తున్నా పొత్తు లేకపోయినా జనసేన తన ప్రత్యేక ప్రతిపత్తి నిలబడుకుంటుంది. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసే వ్యక్తి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారే. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది అది పొత్తుతో నిర్ణయిస్తారా, పొత్తు లేకుండా నిర్ణయిస్తారా అనేది కూడా అన్నిటికీ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది.